హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మన వీడియోలోకి వెళ్ళినైతే మీరు అడిగిన కామన్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? అండ్ మీ యొక్క బ్యాక్ సైడ్ ఉన్న టీవీ ఏంటి బ్రో అనేది అడగడం అయితే జరిగింది. అందుకే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. సో మీకైతే మాక్సిమం అయితే కామెంట్ సెషన్ లో రిప్లై అయితే ఇస్తున్నాను, కానీ బట్ అందరికైతే రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను, అందుకు క్షమించండి. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్, సందేహాలు, సందేహాలు ఏమైనా కావాలనుకున్నా కానీ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో అయితే అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ మరి ఒకసారి క్లిక్ చేస్తే జస్ట్ మీరు ఫాలో అయితే చాలు. మీకు ఏమైనా సలహాలు సందేహాలు కావాలనుకున్నా కానీ జస్ట్ అక్కడ కామెంట్ చేస్తే చాలు, అండ్ మనమైతే అక్కడైతే మనమైతే మాట్లాడుకోవచ్చు. అండ్ ఈజీగా అనమాట, ఈజీ వే అయితే ఉంటుంది అనమాట. ఫాలో అవుతే కూడా మనకి ఎందుకంటే ఏమైనా రివ్యూ రావాలన్నా కూడా అక్కడ కౌంట్ అంటే నెంబర్ అయితే చూస్తారు ఎంతమంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అక్కడ కూడా అంతమంది ఫాలోవర్స్ ఉంటే మాత్రం అండ్ మనకు ఇప్పుడు కొంచెం రివ్యూస్ ఎక్కువ పెరిగే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉన్నాయి. సో మీ యొక్క సపోర్ట్ ఉంటుందైతే అనుకుంటున్నాను అక్కడ కూడా. అండ్ మరి ఇప్పుడు మరి ఈ యొక్క బ్యాక్ సైడ్ ఉన్న టీవీ గురించి మనం అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఈ యొక్క బ్యాక్ సైడ్ టీవీ ఉన్నది నేను ఎప్పుడు కొన్నాను, మరి ఈ యొక్క టీవీ కొన్నాక ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయా, మరి ఇది ఏ టీవీ అనే దాని గురించి మీకు అయితే ఈ యొక్క వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మరి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియో కానీ నచ్చినట్లయితే అండ్ చూసి అలాగే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫైనల్ గా వచ్చేసరికి ఈ యొక్క బ్యాక్ సైడ్ ఉన్న టీవీ వచ్చేసరికి నేను హై ఫాల్కన్ కేటీఏ మోడల్ 55 ఇంచెస్ టీవీని అయితే పర్చేజ్ చేయడం అయితే జరిగింది 2 ఇయర్స్ బ్యాక్ అనమాట. అప్పట్లో వచ్చేసరికి ఇంత కాంపిటీషన్ అయితే లేదు, ఒకటి కాదు రెండు టీవీలు కాదు. ఇప్పుడు అయితే టీవీ మీద టీవీ అయితే లాంచ్ అయితే అవుతున్నాయి. బట్ అప్పట్లో అయితే ఒక టీవీ రిలీజ్ అయిందంటే చాలా రోజుల తర్వాత అయితే రిలీజ్ అయ్యేది టీవీస్ అయితే మంత్స్కి అయితే. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఒక మంత్ అయిపోగానే ఇంకో మంత్ అయిపోగానే మొబైల్ ఏ విధంగా అయితే లాంచ్ అవుతున్నాయో అదే విధంగా ఈ యొక్క టీవీస్ కూడా లాంచ్ అవుతున్నాయి. బట్ నేను అప్పుడు ఈ యొక్క టీవీని ఎంత పర్చేజ్ చేశానో తెలుసా? 45,000 రూపీస్కి పర్చేజ్ చేశాను విత్ ఈఎంఐ కార్డు తోటి అనమాట. అది కూడా జస్ట్ మనీ అనే దానితోటి. అండ్ అక్కడ వచ్చేసరికి 18 మంత్స్ అయితే ఈఎంఐతో పెట్టుకున్నాను అప్పట్లో, ఎందుకంటే కొంచెం బడ్జెట్ ప్రాబ్లం అయితే ఉండేది అప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ వచ్చేసరికి. అందుకే ఆ విధంగా అయితే పెట్టుకున్నాను. అండ్ అది క్లోజ్ అయితే అయిపోయింది మొత్తానికి అయితే. బట్ ఈ యొక్క టీవీ కొన్నాక ప్రాబ్లం ఏమైనా ఉన్నాయంటే ఎగ్జాక్ట్లీ ఏంటంటే, నేను టీవీ కొన్న ఒక వారం రోజులు కాదు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో వచ్చేసరికి అండ్ ఐ ఫాల్కన్ మనకు లోగో కింద అండ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది అనమాట. ఆ యొక్క ఆన్ ఆఫ్ బటన్ని ఎంతకు నేను ఆన్ చేసినా కానీ టీవీ అయితే ఆన్ అయితే కాకపోయేది. హాఫ్ అన్ అవర్ కాదు, 1 అవర్ కాదు, 2 అవర్స్ కాదు, ఇలా డైలీ చూసేవాడిని. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఒక రోజు మొత్తం ఆన్ కాకుండా నెక్స్ట్ తెల్లారి అయితే ఆన్ అయ్యేది అనమాట. అలాంటి ప్రాబ్లం అయితే వచ్చేది. బట్ నేను సర్వీ కాల్ సెంటర్కి అయితే కాల్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఐఫాక్ అయితే ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి ఇమీడియట్ రెస్పాన్స్ అయితే అయ్యారనమాట. సో ఏదైనా రియల్గా అయితే ఫ్యాక్ట్గా మాట్లాడుకోవాలి, వాళ్ళు ఏమైనా నాకు తెలిసిన వాళ్ళు అయితే కాదు కాబట్టి అందుకే మీకు క్లియర్గా చెప్తున్నాను. అండ్ వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు హైదరాబాద్ కాబట్టి, ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. విత్ ఇన్ 1 డేలో వచ్చారు, చెక్ చేశారు, దానిలో మళ్ళీ వెళ్ళారు, సేమ్ ప్రాబ్లం వచ్చింది, అలా వెళ్ళారు, మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చింది, ఇలాగ 10 to 15 టైమ్స్ అనమాట ప్రాబ్లం వచ్చింది. ఒకసారి ఏం చేశారంటే మదర్ బోర్డ్ని చేంజ్ చేశారనమాట. అండ్ ఆ విధంగా జరిగింది మొత్తం 15 టైమ్స్ అయితే. అండ్ ఎవరైతే టెక్నీషియన్స్ అయితే ఉన్నారో ఆ టెక్నీషియన్స్ అయితే రావడం అయితే జరిగింది, వెళ్ళడం అయితే జరిగింది, అనమాట. అండ్ ఈ యొక్క కాల్ సెంటర్ కాల్ చేసిన తర్వాత వాళ్ళ టెక్నీషియన్స్ అయితే పంపించడం జరిగింది. వాళ్ళు కూడా థర్డ్ పార్టీ నుంచే అనమాట, ఎందుకంటే నేను చెక్ చేశాను వాళ్ళ దగ్గర లిస్ట్ అయితే ఉన్నాయి, చాలా లిస్ట్. అప్పుడు థామ్సన్, కొడాక్ ఈ టీవీస్ అయితే లాంచ్ అయ్యాయి వీటికి పోటీగా అనమాట. బట్ ఈ యొక్క టీవీలో వచ్చేసరికి నాకు డీటీఎస్ ఎజ్ కానీ డాల్బీ ఆడియో కానీ కొంచెం చూడడానికి అండ్ చాలా బాగా అయితే అనిపించింది అనమాట అప్పట్లో వచ్చేసరికి. సో అందుకే ఈ యొక్క టీవీని తీసుకున్నాను. చాలా స్లిమ్ బెజల్స్ అని అండ్ అదేవిధంగా మనకు ఫ్రేమ్ కూడా అయితే ఉంటుంది, చూడడానికి చాలా బాగా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ టీవీ. అండ్ పిక్చర్ క్వాలిటీ అంటారా, పిక్చర్ క్వాలిటీ కూడా సూపర్గా అయితే ఉంది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలిస్తే మాత్రం పిక్చర్ క్వాలిటీ నిన్ననే చెప్తాను, ఎందుకంటే నేను వియూ టీవీ చూసిన తర్వాత ఈ టీవీ అయితే చూడలేకపోతున్నాను. రియల్ ఫ్యాక్ట్ అయితే చెప్తున్నాను, ఎందుకంటే దాని యొక్క బ్రైట్నెస్ కానీ ఆ పిక్చర్ క్వాలిటీ ప్రొడ్యూస్ చేసే విధానం కానీ వియూ మాత్రం అల్టిమేట్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి మరి దానికంటే కొంచెం పిక్చర్ క్వాలిటీలో నేను హైసెన్స్ అయితే చూడడం అయితే జరిగింది. అండ్ ఈ యొక్క టీవీ ఇప్పుడైతే నేను అయితే చూడలేకపోతున్నాను. బట్ అందుకే నేను వచ్చేసరికి ఏవైతే బ్యాక్ లైన్ లెవెల్స్ మనం 50 అయితే పెడితే అక్కడ పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది, ఇక్కడ ఒకసారికి నేను దీని బ్యాక్ లైన్ లెవెల్స్ అండ్ బ్యాక్ లైట్ అయితే కొంచెం పెంచాను అనమాట, 70కి అయితే చేసుకున్నాను. ఎందుకంటే అది బ్రైట్గా అయితే కనబడి పిక్చర్ క్వాలిటీ అల్టిమేట్గా అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి డల్నెస్ అయితే చాలా అయితే కనపడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇది డైరెక్ట్ ఇదే అండ్ అందుకే
270 అనమాట బ్రైట్ నెట్స్ మొత్తానికి అయితే 45,000 కొన్నాను. ఇది అనమాట బ్యాక్ సైడ్ ఉన్న టీవీ గురించి. మరి అప్పట్లో కొన్నాను ఫ్రెండ్స్, ఇప్పట్లో వచ్చేసరికి నేను ఏ టీవీ కొంటాను, ఏ టీవీ మార్చాను దాని గురించి అయితే కంపల్సరీ మీకు అయితే అప్డేట్ అయితే చేస్తాను ఎప్పటికప్పుడు. ఒకవేళ నేను టీవీ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసరికి అయితే టీవీ అయితే చూడలేదు జస్ట్. అండ్ నేను వీడియోకి నాకు ఆఫీస్కి టైం అయితే సరిపోవట్లేదు అండ్ ఇక్కడ టీవీ అయితే నేనైతే పెట్టట్లేదు. బట్ ఓన్లీ నేను ఈ యొక్క షో కేజ్ కోసం వీడియో షూట్ చేసేటప్పుడు అండ్ షో కేజ్ కోసమే నేనైతే టీవీ అయితే ఆన్ చేసి అయితే పెడుతున్నాను కొంచెం బాగా కనపడాలని వీడియోలు అనమాట. అండ్ ఏదన్నమాట అయినా కానీ ఈ యొక్క టీవీ బాగా కనపడుతుంది అండ్ మీకు పిక్చర్ క్వాలిటీ కూడా బాగా అయితే ఇస్తుంది, అందుకే మీరు అయితే అడిగారనమాట. ఎందుకంటే బ్యాక్ లైట్ వచ్చే ఇమేజెస్ చాలా చాలా అల్టిమేట్ ఇమేజెస్ అండ్ పిక్చర్ని చాలా బాగా అయితే చూపిస్తాయి అనమాట. సో ఇదనమాట నేను కొన్న టీవీ అప్పట్లో 2 ఇయర్స్ బ్యాక్ వచ్చేసరికి ఐఫాల్కాన్ క్యూటీఏ మోడల్ 55 inches టీవీ 45,000 అయితే పర్చేస్ అయితే చేశాను. అండ్ ప్రాబ్లమ్ కూడా ఒకసారి వచ్చాయి కానీ మళ్ళీ తర్వాతకి అయితే ప్రాబ్లమ్స్ అయితే లేవు, ఇప్పటి వరకు అయితే లేవు అనమాట 2 ఇయర్స్ తర్వాత కదా. అండ్ ఒక మంచి టీవీ అయితే అప్పుడైతే ఉన్నాను, ఇప్పుడైతే ఇంకా చాలా మంచి టీవీస్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇది ఈ యొక్క వీడియో. మరి ఒక వీడియో కానీ నచ్చినైతే లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో. అండ్ మరి ఇంకో వీడియోలో మేము ముందు ఉంటాను, అప్పటి వరకు బై బై, సీ యూ టాటా, టేక్ కేర్.